హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను వాక్కాయ పప్పు చేస్తున్నానండి ఇప్పుడు వాక్కాయల సీజన్ కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ సీజన్లో వాక్కాయ పచ్చడి పప్పు ఇవి చేస్తారు చాలా బాగుంటాయి టేస్ట్ ఓకే అండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా కుక్కర్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవి వాక్కాయలు అండి ఇవి శుభ్రంగా నీట్గా కట్ చేసుకొని దీంట్లో ఉండే గింజలన్నీ తీసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉండే గింజలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి పప్పు చేసిన పచ్చడి చేసిన కొంచెం వగరగా అనిపిస్తే అందుకు గింజలు తీసేసుకోవాలి ఇలా మొత్తం గింజలన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పు నానింది కదండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని అలాగే మనం కట్ చేసుకున్న వాకాయలు దీంట్లో వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి పప్పు ఉడికేటట్టు చూద్దాం విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు చూడండి పప్పు ఉడికిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనికి తాలింపు రెడీ చేసుకుందామండి ఇలా మొత్తం పప్పు అంతా మెత్తగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగైదు ఎల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు ఒక రెండు రెమ్మలు అలాగే ఎండుమిర్చి వేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నానండి ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పప్పు దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకోవడమే ఈ తాలింపు పప్పులోకి వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి దింపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ మీద ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకొని చూడండి వాకాయ పప్పు రెడీ అయిపోయింది సింపుల్ చాలా ఈజీ అండి ఇలా చేసుకుని పెట్టుకోండి వాకాయ పప్పు చాలా టేస్ట్ బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్